హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్న ప్రసాద్ పూజారి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం కనుక మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ చేయండి, అలాగే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే నుదుటిన కుంకుమ బొట్టును ఎందుకు పెట్టుకుంటారు, అలాగే ఈ నుదుటిన కుంకుమ పెట్టుకోవడం వల్ల మన కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, అసలు శాస్త్రాలు ఏ విధంగా ఈ నుదుటిన కుంకుమను పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో కుంకుమ బొట్టుకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది, అలాగే మన సాంప్రదాయంలో కుంకుమ బొట్టుకి ఎంతో విలువైనటువంటి వాల్యూ కూడా ఉన్నది. తల్లి గర్భం నుంచి జన్మించినటువంటి మగవారు కానీ ఆడవారు కానీ అనేటువంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కుంకుమను ధరించడం మన హిందూ సాంప్రదాయం. అలాగే మనం చూస్తూ ఉంటాం కదా, మనం నిత్యం వెళ్ళేటువంటి దేవాలయాల్లో అమ్మవారికి ప్రత్యేకించి కుంకుమ పూజలు కూడా చేస్తూ ఉంటారు. అందువలన ఈ కుంకుమ బొట్టుని నుదుటిన ఎందుకు ధరిస్తారో అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత మగవారు కానీ ఆడవారు కానీ, మగవారికైతే 5వ సంవత్సరం అంటే సుమారుగా 2 సంవత్సరాలు దాటిన తర్వాత మన హిందూ భారతీయులు ప్రత్యేకించి మహిళలు ఆలయాలకి వెళ్ళేటప్పుడు, అలాగే ఇంకేదన్నా కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కుంకుమను ధరించడం మన సాంప్రదాయం. మానవ శరీరాల్లో 7 చక్రాలు ఉంటాయి. ఈ 7 చక్రాల్లో అతి ముఖ్యమైనటువంటివి ఈ యొక్క కేంద్ర బిందువు, ఈ బొట్టు పెట్టుకునేటువంటి కనుబొమ్మల మధ్య ఉండేటువంటి స్థానం. ఈ కనుబొమ్మలు మధ్యలో పెట్టుకునేటువంటి కేంద్రంగా ఉండేటువంటి బిందువు వద్ద ఈ యొక్క కుంకుమను ధరించడం వలన ఏకాగ్రత అలాగే దృష్టి దోషం అనేటువంటివి తొలగిపోయి మనకి అన్ని విధాలా కూడా ఈ యొక్క కుంకుమ మనకు అండగా నిలుస్తుంది. సాధారణంగా మనం కుంకుమ పెట్టుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఈ కుంకుమను కేంద్ర బిందువైనటువంటి కనుబొమ్మల మధ్యలో పెట్టుకున్నటం వలన మనల్ని చూచుట, అంటే ఏరొకరు ఎవరైనా కానీ మనల్ని చూసినప్పుడు మనకు మీద ఈ యొక్క కనుదోషం అనేది పడకుండా కేంద్ర బిందువైనటువంటి కన్నును చూచుట, అంటే ఈ యొక్క కుంకుమను చూచుట వలన మనకి ఉండేటువంటి దృష్టి దోషాలు అలాగే ఈ యొక్క దృష్టి దోషాలు లేకుండా ఈ బొట్టు అనేది మనల్ని కాపాడుతుంది. మనం ఈ కనుబొమ్మల మధ్య బొట్టును ధరిస్తాము, అలాగే ఆడవారు కరెక్ట్గా ఉండేటువంటి బొట్టులో కుంకుమను ధరించడం వలన మీకు అన్ని విధాలా కూడా శుభసూచంగా ఉంటుంది. అంటే ఈ యొక్క నుదుటలో కుంకుమను ధరించడం వలన ఈ నుదుటను కుంకుమలో ధరించడం ఆధ్యాత్మిక కేంద్రముగా, అలాగే బ్రహ్మరంధ్ర స్థానంలో ఈ కుంకుమ ధరించడం వలన మనకు ఉండేటువంటి దృష్టి దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మనం సైంటిఫిక్గా ఆలోచించుకున్నట్లయితే మనకి ఏదైనా కానీ దూర ప్రయాణాలు చేసినప్పుడు కానీ, లేకపోతే అధిక ఒక విషయాన్ని గురించి మనం ఎక్కువగా ఆలోచించినప్పుడు తలనొప్పి, తీవ్రమైనటువంటి నొప్పితో మనం బాధపడుతూ ఉంటాము. అంటే ఈ యొక్క బొట్టును ధరించడం వలన ఈ కేంద్ర బిందు అనేటువంటిది ఉత్తేజపడి మనలో ఉన్నటువంటి విద్యుత్ అయస్కాంత శక్తి అనేటువంటిది తోర్పడి ఈ యొక్క బొట్టును పెట్టుకోవడం వలన మనకుండేటువంటి ఈ యొక్క తలనొప్పిని కూడా నివారించడానికి ఎంతో కొంత సహాయం చేస్తుంది. విధంగా మనం నుదుటిన కుంకుమ ధరించడం వలన మనకు అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు కుంకుమను మనం ఏ వేలితో ధరిస్తే మనకు ఏ విధమైనటువంటి లాభాలు చేకూరుతాయో వాటి గురించి విశ్లేషంగా చెప్పుకున్నట్లయితే, ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టును గనక మన నుదుటిన ధరించినట్లయితే శాంతి చేకూరుతుంది, అలాగే మరియు నడిమిన వేలుతో పెట్టుకున్నట్లయితే మనకు చిరకాయల ఆయువు అనేటువంటిది పెరుగుతుందని, బొటన వేలుతో బొట్టు పెట్టుకున్నట్లయితే మనకు పుష్టి కలుగుతుందని ఆర్యోక్తి. ఈ విధంగా మనం కుంకుమ బొట్టును ధరించడం వలన అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మీ కుటుంబ సభ్యులు అలాగే మీకు ఉన్నటువంటి చిన్నపిల్లలకి సైతం ఈ యొక్క కుంకుమ బొట్టును పెట్టుకోవడం అనేది అలవాటుగా, అలాగే వారికి అర్థమయ్యే రీతిలో చెప్పి వారు కూడా ధరించే విధంగా
ఈ యొక్క కుంకుమ బొట్టును అందరూ ధరిస్తారని కోరుకుంటూ ఇట్లు బి దుర్గా ప్రసాద్ ప్రసాద్ పూజారి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద ఉన్నటువంటి లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే మీకున్నటువంటి సందేహాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సో మచ్.